కరోనా బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగేశ్ రావుని. పట్టణంలోని ఇనే వార్డులోని బుడిగ జంగాల కాలనీలో 15 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో వార్డు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో వార్డు కౌన్సిలర్ వారణాసి మల్లవ తిరుమలయ్య ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగేశ్ రావుని ప్రవీణ్లు ప్రభుత్వ వైద్యులు ఆశా వర్కర్లతో కలిసి ఇంటింటికి వెళ్లి కరోనా బాధితులను పరామర్శించారు. అనంతరం వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు. జ్వరంతో ఉన్న ప్రతి ఇంటికి కరోనా పరీక్షలు చేయాల్సిందిగా వైద్యులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైద్యుల గోలి శ్రీనివాస్తో పాటు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా మరోసారి విజృంభిస్తున్న తరుణంలో జగిత్యాల నియోజకవర్గంలో కూడా కొన్ని కేసులు ఎక్కువైనాయి. జగిత్యాల మెయిన్ రోడ్ పక్కనే ఉన్న మా బుడిగ జంగాల కాలనీ దళితగూడెంలో మొన్న కొంతమందికి పరీక్షలు చేస్తే 15 మందికి పాజిటివ్ రావడం జరిగింది. మరి ఈ సందర్భంలో వైద్యాధికారులు, అదేవిధంగా మా కౌన్సిలర్ గారు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు స్పందించి వెంటనే ఇక్కడ అంతా కూడా మా శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, వారి సిబ్బంది వచ్చి మొత్తం కూడా ఫస్ట్ పరిశుద్ధంపైన దృష్టి పెట్టి ఎక్కడికక్కడ క్లీన్ చేయడం జరిగింది. అదేవిధంగా వైద్య సిబ్బంది వచ్చి మందులు ఇచ్చి అన్ని జాగ్రత్తలు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు కానీ భగవంతుని దయవల్ల ఎవరు కూడా హాస్పిటల్కి పోయే అవసరం అయితే ఇప్పటికి కూడా కనబడతలేదు. ఇప్పుడు గూడెంలో దాదాపు ఇల్లు కూడా తిరిగినాం. ఇక్కడ దాదాపు 10 ఇళ్ళ పైన ఉంటాయి, 10 ఇళ్ళ పైన ఉంటాయి. అన్నీ కూడా చాలా బీదవాళ్ళు ఎక్కువగా ఉంటారు. చిన్న ఇంటిలో 2 ముగ్గురు ఉండే ఇండ్లు ఇవన్నీ. సో ఇక్కడ ఎవరు కూడా మరీ అంత సీరియస్గానైతే లేరు. మరి ఇక్కడ ఏదైతే ప్రభుత్వం తెలియజేసిందో అదేవిధంగా కోవిడ్ నిబంధనల ప్రకారం పోలియో ఆడడం అవన్నీ కూడా మానేసిండ్రు. కానీ లేని వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లోకి పోయి బిల్లులు తడిచిపోపడి అయిన తర్వాత బాధపడొద్దని చెప్పి కూడా కోరుతున్నా. ఇది కొంత జాగ్రత్తగా ఉంటే మనకు అడ్డుకోదు. మనం మాస్కులు ధరించక ఎక్కడ పడితే అక్కడ కూర్చొని భోజనాలు చేసి ఒకరు తుంపి ఒకరికి పడితే ఒక్కరికి ఉన్నది నాకు ఇంకోళ్ళకి వస్తుంది, ఇంకోళ్ళ ద్వారా 4 మందికి వస్తుంది, 4 మందితో 16 మందికి వస్తుంది ఇట్లా. కాబట్టి 45 ఏళ్ళ మీదోళ్ళు ఆధార్ కార్డు చూసుకొని చదువుకున్నతో చేయించుకొని 45 సంవత్సరాల మీద ఉన్న వాళ్ళందరూ కూడా టీకాలు వేయించుకోవాల్సింది కూడా కోరుతాను. టెంపరేచర్ రాసుకోవాలి.